దాటి జరిగిన అంశాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, స్కిల్ ఇండియా డెవలప్మెంట్, ఆత్మనిర్భర్ భారత్ వీటి మీద లోతుగా ప్రతి ఒక్కరూ అభిప్రాయాలు చెప్పారు. అలాగే మా సైడ్ నుంచి కూడా, జనసేన సైడ్ నుంచి కూడా నేను చెప్పింది నాని పాల్కి వాళ్ళ గారిని కోట్ చేశాను. అంటే ఇండియా చాలా అత్యంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే డార్క్ అండ్ డిస్పేర్ అండ్ గ్లూమీ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఉదాహరణకి మనకి పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు కానీ, 26/11 ఈ ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మందరికి అనిపించింది, సగటు మనుషులకు నాకు కూడా అనిపించింది, భారతదేశానికి చాలా బలమైన నాయకత్వం కావాలని. ఆ సమయానికి నరేంద్ర మోదీ గారు కనిపించడం, మేమందరం ఆయన చుట్టూ ర్యాలీ అవ్వటం, అదేవిధంగా నేను చెప్పింది జనసేన తరపు నుంచి మేము చెప్పింది భవిష్యత్తులో వారి నాయకత్వానికి, వారి నాయకత్వంలో దేశం నడవాలి, దేశం మరింత బలోపేతం కావాలి, మా సంపూర్ణ మద్దతు తెలియజేశాను. అది సీట్లు సర్దుబాటు పొత్తులు ఈ అంశ ఈ పొత్తుల్లో చర్చ జరగలేదు, ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వామ్యులు ఉన్నారు కాబట్టి అంత మిగతావన్నీ అంత లోతుగా అధ్యయనం చేసి ఇండియాలోకి కొత్తగా ఏపీ నుంచి ఇంకో పార్టీని చేర్చుకోవడం గురించి ఏమైనా చర్చ వచ్చిందా, మీరేమైనా దాని గురించి మాట్లాడారు? దాని మీద సార్, అంటే ఇది మా జనరల్ మిషన్ స్టేట్మెంట్ మీద ఉంది తప్ప ఇంకా అంత లోతుగా ఇంకెళ్ళలేదు. 38 పార్టీలైనా ఇంకా కొత్తగా పార్టీలు చేరుతాయా, అందులో ఏపీ నుంచి ఏమైనా కొత్తగా చేరే ఛాన్సెస్? పాలిటిక్స్ లో ఏదైనా జరగచ్చు. చేగువీరా నుండి సావర్కర్ దాకా ప్రయాణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈరోజు ఎన్డీఏ కూటమికి వస్తా ఉన్నాడు, అలాంటి ఢిల్లీకి వచ్చాడని తెలిసింది. ఒకవైపు చేగువీరా డ్రెస్ వేసుకుని అతివాద ఎప్పుడో బాగాడమని చేసేటువంటి వ్యక్తి, చివరి బాగు మితవాదమైనటువంటి సావర్కర్ పాలసీకి రావడం ఏంటి, ఏమి రాజకీయాలా, ఏమన్నా పైకి ఒకటి రావడం చెప్తారా? ఈరోజు బీజేపీ భారతదేశం మొత్తం కనుక ప్రజాస్వామ్యం కూడి చేస్తూ ఉంది, లోకం కోసం కూడి చేస్తూ ఉంది, రాజకీయ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా, సిబిఐ ద్వారా వాళ్ళు అనేక రకాల బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అలాగే బ్లాక్మెయిల్ చేసినటువంటి రాజకీయ బీజేపీ పార్టీకి ఇక్కడ రావడం ఏంటి అంటే, రాజకీయ ఒంటరి కాబట్టి అని చెప్పని ఎదుటికి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఎక్కడ ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ కలుపుకొని రాజకీయానికి ఒంటరిగా బోధ తీసుకెళ్లి బంగాళాఖాతం తోడడానికి ఉపయోగించవచ్చు, లేదా బీజేపీకి టీడీపీకి మధ్యస్థం చేయడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు. ఏమైనా కానివ్వండి, ఈ పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాకా చేసినటువంటి పనులకి, ఇప్పుడు ఈ రోజు నుంచి చేసే పనులకి తేడా ఉంది. పచ్చి మితవాదం వైపు శక్తులకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు కావడం అనేది ఒక దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నాను.